తోటలో ఒక్క గులాబీ పూసినా మొత్తం తోట ఎంతో అందంగా కనిపిస్తుంది. మనసుతో ప్రేమించి నేస్తం ఒక్కరు ఉన్నా జీవితం ఎంతో అందంగా ఆనందంగా సాగుతుంది. మరి ఆ ఒక్కరు ఎవరో తెలుసుకోవటమే కష్టం, మన అని అందరిని నమ్మినా నష్టం. మనం ఎంత ప్రేమాభిమానాలు చూపించినా అర్థం చేసుకోలేని వారు కొందరుంటారు. వాళ్లకు మన ప్రేమ బాధలు కనబడదు, కానీ మనమన్న మాటలతో ద్వేషం కోపం మాత్రమే కనబడుతుంది. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం, దాన్ని దిగమింగడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ, దాన్ని అసలు పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ, దాన్ని ఏమాత్రం లక్ష్యపెట్టకు. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. నీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించు. నీకు ఏది నీడనిస్తుందో దానిని కోవెలగా భావించు. ఏది నీకు మంచిని నేర్పుతుందో దానిని నిరంతరం పూజించు. ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించు. అప్పుడే నువ్వు గొప్పవాడవుతావు. జీవితంలో అందరికంటే పెద్ద గురువు సమయం. ఎందుకంటే సమయం నేర్పిన పాఠాలు ఎవరూ నేర్పలేరు. ఎక్కువ మందికి నచ్చేట్లు ఉండాలంటే ధనంగా పుట్టాలి. కొంతమందికి నచ్చినా చాలనుకుంటే ధ్యానంగా పుట్టాలి. అందరి నోట్లో నానాలంటే అబద్ధంలా పుట్టాలి. కొందరితోనే స్నేహం చేయాలంటే నిజంలా పుట్టాలి. తొందరగా వ్యాపించాలంటే పుకారుగా మారాలి. ఇవన్నీ ఎందుకు? మనిషిగా ఉండాలంటే సత్యం, ధర్మం, దయ, దానం, ధ్యానం అలవర్చుకుంటే చాలు. సంపాదనలో అమెరికాతో పోటీపడు, విజ్ఞానంలో జపాన్తో, చైనా రష్యాలతో పోటీపడు. తప్పులేదు, కానీ నాగరికతలో ఏమాత్రం దేశంతోనూ పోటీపడకు. ఎందుకంటే భారతదేశానికి మించిన సంస్కృతి, సాంప్రదాయాలు ఏ దేశంలోనూ లేవు. అలవాటైన మొబైల్ను వదిలిపెట్టడానికి ఎత్తగా ఎదైపోతున్నాం మనం. అలవాటైన మనుషులను మాత్రం అంత సులభంగా మర్చిపోతాం. జీవితం అంటే ఒక్కసారి మాత్రమే వ్రాయగలిగిన పుస్తకం. మళ్ళీ మళ్ళీ తిరిగి రాయడానికి ఉండదు. దాని చివరి పేజీ కూడా ఖరారు చేయబడి ఉంటుంది. అది దాటి పొడిగించి వ్రాయటానికి ఒక్క పేజీ కూడా మిగలదు. నీకు సహాయం చేయటానికి, నిన్ను ప్రోత్సహించటానికి ఎవరు ఖాళీగా ఉండరు. అలా ఉంటే నువ్వు అదృష్టవంతుడివే. ప్రతి పనిని నువ్వే ప్రారంభించు, నీ చేతుల మీదుగానే జరిపించు. ఎవరి కోసమూ ఎదురు చూడకు. లక్ష్యం మాత్రమే కంటికి కనిపించాలి. నువ్వొక్కడివే దాన్ని ఢీకొనాలి. నీ సంకల్పం, ఆత్మవిశ్వాసం, మండే కోరిక నిన్ను మార్చుకోగల నేర్పు. ఇంతమంది నీకున్న సైన్యం ఇక నీకెవరికి తోడు కావాలి? నీకెవరి సహాయం అక్కర్లేదు. ఒకడు చేసిన సహాయంతో మెట్లు ఎక్కాల్సిన అగత్యం నీకు లేదు. నీవే విజేతవు, నీదే గొప్ప లక్ష్యం. నీవు ఒంటరివైన ప్రపంచాన్ని శాసించగలవు. ఇది ప్రగాఢంగా నమ్ము. ఎప్పుడైతే గుడిలో పూజారి కొడుక్కి ఉద్యోగం దొరకదో, ఆ దోషాన్నంతా రిజర్వేషన్పై వేస్తాడు. తప్ప తను నిత్యం అర్చన చేసే దేవుడిపై వేయడు. ఎందుకంటే ఉద్యోగం అనేది దేవుడి ద్వారా రాదనే విషయం వారికి బాగా తెలుసు. అదే ఒక ఉద్యోగం ఒక ఎస్టీకి, ఎస్సీకి, బీసీకి, మైనారిటీకి దొరికితే దానికి కారణం ఎగ్గుడో, చర్చో, దేవుడు అంటాడే. కానీ అతడికి బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తుకురాడు. అదే మన పతనానికి కారణమైనది. మనం ఇప్పటికీ మన విముక్తిదాతను గుర్తించలేకపోవడం. ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని గ్రహిస్తామో అప్పుడు మన పతనం దానంతటా ఆగిపోతుంది. ఎవరెంత చనువిచ్చినా మన హద్దుల్లోనే మనం ఉండాలి. ఎందుకంటే సముద్ర కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, అవే కెరటాలు తీరాన్ని దాటితే విధ్వంసం. మన మాటలను ఒక్కొక్కరు ఒక విధంగా అర్థం చేసుకుంటారు. దాని ఫలితంగా మనం బాధ కూడా పడాల్సి వస్తుంది. కనుక జాగ్రత్తగా మాట్లాడాలి. అయినా నిరంతరం నిందించడం అలవాటైన వారికి నిజాలు తెలుసుకునే తీరిక ఉండదు. లక్ష్యం చిన్నదని చిన్న చూపు చూడకు. చిన్న చిన్న గెలుపులే పెద్ద గెలుపుకి ఆధారం, 1000 మలుపులకు తార్కాణం. మరణం మాత్రమే కాదు, కొన్ని మాటలు కూడా మనుషుల్ని చంపేస్తాయి. అంతులేని సముద్రంలో అలజడి మనుషుల జీవితాల్లో కష్టాలు ఒక్కటే. అలజడులు వచ్చిన సముద్రం తట్టుకుంటుంది తప్ప ఎక్కడికీ పారిపోదు. అలాగే మనసు ఒత్తుళ్ళు ఉన్న దిగులును దూరం చేసేలా ప్రశాంతత పరుచుకోవాలి తప్ప ఆవేదన పడుతూ భవిష్యత్తును చీకట్లు తొయ్యకూడదు. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావు. పొగడ్తకన్నా విమర్శ విలువైనది.
కళ్ళకు నమ్మిన దర్పపు పొరలను తొలగించి మన లోపాలు తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. 10 మంది మిత్రులతో కూర్చొని ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకోవటం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవటం ఎంతో మేలు. శరీరాన్ని శ్రమపరుచు, మనసును శాంతపరుచు, ఆరోగ్యమైన ఆనందమైన మొదలయ్యేది అప్పుడే. ఎప్పుడు నవ్వుతూ ఉండేవారి వెనకే కాదు, ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉండేవారి వెనక కూడా కొండంత విషాదం ఉంటుంది. చదువు రాని వారికి పుస్తకం ఇచ్చినా, మనసు లేని వారికి ప్రేమ పరిచిన రెండు వ్యర్థమే. ఎందుకంటే ఒకరు పుస్తకంలోని బొమ్మలు చూస్తారే తప్ప దానిలోని విషయాన్ని చదవలేరు. ఇంకొకరు మనిషి యొక్క ఆకారం చూస్తారే తప్ప తనలోని ప్రేమను గ్రహించలేరు. తప్పు చేయని మనిషి అంటూ లోకంలో ఎవరూ ఉండరు. తమ తప్పులను సమర్థించుకునే వారు మూర్ఖులు, ఇతరుల తప్పును వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు. చేసిన తప్పులను సరిదిద్దుకునేవారే ఉత్తములు. నిజమైన స్నేహితుడు నీ కష్టాలు అన్నీ తీర్చకపోవచ్చు, కానీ నీ ప్రతి కష్టంలోనూ నిన్ను ఒంటరిగా మాత్రం వదిలిపెట్టడు. కొన్నిసార్లు నీ భుజం నువ్వే తట్టుకోవాలి, ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి, ఎందుకంటే నవ్వించేవారి కంటే నవ్వుల పాలు చేసేవారే ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి, ఎందుకంటే ఓదార్చేవారి కంటే ఏమార్చేవారే ఎక్కువ ఈ లోకంలో. అహంకారం కోపం నీ ఆస్తులైతే అయిన వారు కూడా నీ శత్రువులవుతారు. చిరునవ్వు అనే చిన్న ఆయుధం చాలు, నీ శత్రువులను సైతం మిత్రులుగా మార్చే శక్తి ఉంది. పని కోసం సమయం కేటాయిస్తే అది మనకు సంతృప్తినిస్తుంది. ఆలోచించటానికి కొంత సమయం కేటాయిస్తే అది మన మేధాశక్తిని పెంచుతుంది. చదవటానికి కొంత సమయం కేటాయిస్తే అది మన వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. నవ్వటానికి కొంత సమయం కేటాయిస్తే అది మన జీవితాన్ని ఆహ్లాదపరుస్తుంది. ఇతరుల సేవకు కొంత సమయం కేటాయిస్తే అది మనకు ఆనందాన్నిస్తుంది. వ్యాయామానికి కొంత సమయం కేటాయిస్తే అది మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రార్థించటానికి కొంత సమయాన్ని కేటాయిస్తే అది మనకు మనశ్శాంతిని కలిగజేస్తుంది. నువ్వు ఎంత చదివావు అన్నది నీ డిగ్రీ కాగితాల్లో ఉంటుంది. నువ్వు ఎంత నేర్చుకున్నావన్నది నీ ప్రవర్తనను బట్టి ఉంటుంది. దూరానికి ఆనందంగాను, దగ్గరకి విషాదంగాను కనిపించేదే జీవితం. మగాడు లేకపోయినా స్త్రీ బ్రతకగలదు, కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా మగాడు బ్రతకలేడు, కారణం మగాడికి ఆత్మవిశ్వాసమే ఆ స్త్రీ కాబట్టి. నటించే బంధాలన్నీ తీయగా మధురంగా ఉంటాయి. నిజమైన బంధాలెప్పుడు చీటికి మాటికి గొడవ పడుతూ తిడుతూ అలుగుతూ ఉంటాయి. ఏదైనా సాధించాకే నువ్వందరికీ సొంతవాడివి. అప్పటిదాకా నువ్వు కూడా అందరిలా సంతలో ఒకడివే. జై హింద్.